to the Honorable High Court of Andhra Pradesh Chief Justice, please use your powers, Sumoto, and stop Chandrababu Naidu Kuppam roadshow tomorrow, which are totally destroying so many innocent lives. Honorable High Court lo mem petition, writ petition nenu esanu, ippudu Vijayawada lo unnanu. Twaralo nenu Kuppam bayalderavalsina avasaram undi. Prapanchamlo ilanti aviniti inkekkada untad anukola. Chandrababu Naidu కందుకూరులో 8 మంది ప్రాణాలను పొట్టున పెట్టుకున్నాడు తెలుసు. నిన్న మళ్ళా గుంటూరులో రోడ్ షోలో మీటింగ్లో ఇంకొక 3 మందిని, ఇంక ఎంతమంది చనిపోతే కోర్టు ఇన్వాల్వ్ అవుతుందని నేను కోర్టులో ఫైల్ చేశా, అది పెండింగ్. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు వాళ్ళ అసిస్టెంట్లు కుప్పంలో 3 రోజులు 3 మండలాల రోడ్ షోలట, అది కూడా మెయిన్ రోడ్లో. అసలు ఇంతవరకు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు డీజీపీని ప్రశ్నిస్తున్నా. మీకు చేత కాదా? డిఎస్పీ పృథ్వీనారాయణ, ఒక డిఎస్పీ చంద్రబాబుని అరెస్ట్ చేశాడు అప్పుడు. అసలు ప్రాణాలు పోయిన వాళ్ళకి 7 నుండి 15 సంవత్సరాలు జైలు శిక్ష, ఇదే 100 డెమోక్రసీ ఉన్న దేశాల్లో అయితే. అది చంద్రబాబు నాయుడికి తెలుసు. ఎవరు మీటింగ్లు పెట్టారు, ఎవరు మాస్టర్ మైండ్, ఎవరు ఫౌండర్, ఎవరు ప్రెసిడెంట్ టీడీపీ, ఎవరు లీడరు, ఎవరు స్పీకర్? చంద్రబాబు నాయుడు ఒక్కడే. మీరు ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు? ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఆయన రోడ్ షోలు కంటిన్యూ అవుతాయా? ఎంత ఘోరం! తెలుగు తమ్ముళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. మీడియా మిత్రులారా, వెళ్ళి దుర్గాని కలండి. ఇప్పుడే దుర్గా అల్లుడితో మాట్లాడాను నేను గుంటూరులో. ప్రాణం పోయిన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశాడా ఇప్పుడు గుంటూరులో? ఆయనకు అవసరం లేదు. మనం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నీతిపరుడు, నిజాయితీపరుడు నా మాట వినండి దయచేసి. ఒక్కసారి ఆలోచించండి. మీ కూతుర్లు, మీ కొడుకులు, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ములు, మీ అన్నలు ప్రాణాలు పోతే మరల మీరు రోడ్ షో పెట్టనిస్తారా? మీ ఆ రోడ్ షోకి మీ కుటుంబ సభ్యులను పంపుతారా? ఏంటవుతుంది ఈ రాష్ట్రంలో? ఏమవుతుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో? నా ఫ్యాన్స్ అందరికీ నేను చెప్తున్నా, నేను కుప్పం వస్తున్నా. రేపు రోడ్ షో కానీ జరిగితే చంద్రబాబు నాయుడిది డిఎస్పీ నోటీసులు ఇచ్చిన తర్వాత, ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత మీరు నేను ఆపకపోతే ఇంకెన్ని ప్రాణాలు పోతాయి? ఒక్కసారి నిద్ర లేదు నిన్న నుంచి నేను. ఆ ముస్లిం కుటుంబాల్ని, ఆ దళిత కుటుంబాల్ని గుంటూరులో పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళి నేను చూశా, చూడలేకపోయాను. అది ఫ్యామిలీని దర్శించి వచ్చా, హాస్పిటల్ విజిట్ చేసి వచ్చా. రండి, చట్టం ఫెయిల్ అయినప్పుడు, గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు మనం చట్ట ప్రకారం ఆ మీటింగ్లకి వెళ్ళకుండా 4 రోడ్లు సైడ్లు, ఏ మీటింగ్ కన్నా 4 రోడ్లు ఉంటాయి కదా. కుర్రల్లారా, నాతో కలవండి. రేపు గాయన ఆయన రోడ్ షో జరిగిందా, మనమే ఆపుదాం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ. 200 రూపాయలకి 2000 రూపాయల కానుకలకి అమ్ముడు పోకండి. ప్రాణం విలువ ఎంత? ఎన్ని ప్రాణాలు పోతాయి? షేర్ చేయండి వీడియో అందరికీ. మీడియా మిత్రులారా, మీరు కూడా యాక్షన్ తీసుకోండి. ఈ చంద్రబాబు నాయుడు అవినీతిని ఎత్తి చూపించి శాంతి సభలకు 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాలు 82 సార్లు మీటింగులు పెట్టుకుంటామంటే యేసు ప్రభు సభలకు పర్మిషన్ లేదు, శాంతి సభలకు పర్మిషన్ లేదు, సమిట్కి పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. రోడ్ షోలకి మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు వచ్చేది? ఇంతవరకు నువ్వేం చేసావు మంచికి? ఒక్క మంచి చేసావా? ఈ జగన్మోహన్ రెడ్డి కూడా
ఇంత పిన్ కోడ్ అనుకోలేదు నేను. అరెస్ట్ చేయి, రేపు చంద్రబాబు నాయుడు లేదా నన్ను అరెస్ట్ చేయి, నేను వస్తున్నా. నువ్వు ఆయన ఆపలేకపోతే నేను ఆపుతా, నా ఫాలోవర్స్తో ఆపుతాను. కందుకూరు వెళ్ళాను కదా, వందల మంది నా చుట్టూ మూగారు. మేమే ఇంకొక ప్రాణం పోకుండా మేము చూసుకుంటాం, మేము ఆపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో.